మాజీ మంత్రి మల్లారెడ్డి సారు వీడియోలలో కనిపిస్తే వార్త అవుతుంది, మాట్లాడితే వార్త అవుతుంది. అసోంటి మల్లన్నయ్యాల మంచిగా ఎంకన్న దర్శనానికి పోయిండట. మరి ఏం మొక్కిండు, ఏం పని ముంగటేసుకున్నది ఆర్చుకుందాం చెల. ఆగో, ఈడ ఒంటిగా ఒక్కో కాలు లేపుకుంటా దమ్ము తీసుకుంటా మెట్లెక్కుతున్నాడు చూసిర్రా. ఎవరనుకుంటారు మన మాజీ మంత్రి మల్లారెడ్డి సారే ఇంకన దర్శనానికి నడుచుకుంటూ వస్తాను మొక్కిండట. ఇక ఇట్లా మెట్లెక్కిపోతున్నాడు. మలన తలుచుకుంటే మంచి కార్లు పోవచ్చు, కానీ ఈ వయసులో మెట్లెక్కేందుకు పోయిండో? ఏ పాటో గట్టి మొక్కలే మొక్కినట్టున్నాడు. హైడ్రావాలు నా బిల్డింగ్ల మీదకి రావద్దు అని మొక్కిండా? అధికార పార్టీలో జాయిన్ అయితే మంచి మంత్రి పదవి రావాలని మొక్కిండా? లేదు బీఆర్ఎస్కే జల్లి అధికారం రావాలని మొక్కిండా? మా సారీ మొక్కిండో అందరినీ కన్ఫ్యూజన్లో పడేసిండు కదా అని కామెంట్లు చేసుకుంటారట మేడ్చల్ మల్లన్న అనుచర ఫ్యాన్స్ అంతా. స్వామి వారిని, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా చాలా సంతోషం. ఎందుకంటే భగవంతుడు నాకు ఏది మొక్కినా అన్నీ కూడా పర్ఫెక్ట్గా మంచిగా మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ పర్ఫెక్ట్గా ఎంపీ కానీ మినిస్టర్ కానీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఇవన్నీ కూడా ప్రసాదించిండు ఆ భగవంతుడు. ప్రతి వైకుంఠ ఏకాదశికి కూడా వస్తా. ఇప్పుడు కూడా మంచి యూనివర్సిటీ ఇచ్చిండు కాబట్టి నేను నడుచుకుంటూ ఎక్కినా, గుండు కొట్టించుకున్నా, భగవంతుని మొక్కు చెల్లించుకున్నా. హీరోలను దేవుని లెక్క ఫీల్ అవుతుంటా వాళ్ళకు మొక్కేటోళ్ళు తక్కువేం లేరు మన కాడ. కానీ దేవుళ్ళకే హీరోల గెటప్లు, వాళ్ళ ఫేమస్ క్యారెక్టర్ల మేకప్లతోని దేవుళ్ళని కూడా తయారు చేసి క్రియేటివిటీ చూపిస్తుంటారా ఆడ. చవితి పండుగ పేరు మీద ఈ 11 రోజులు అసొంటి ముచ్చట్లు మస్తుగా నొస్తుంటాయి. అగో అట్లా పాన్ ఇండియా ప్రాజెక్టుల క్యారెక్టర్లతోని గణేశుణ్ణి ఎట్లా ఏ తీర్ల తయారు చేసి రోజుడు రే. వినాయక చవితి దగ్గరకు వస్తుందనగానే తయారు చేసి అమ్మేటోళ్ళు కూడా పబ్లిక్ పల్స్ బట్టి ట్రెండింగ్ లో ఉన్న తీరు విగ్రహాలు చేస్తుంటారు. ఈ సోషల్ మీడియా జయంగా అసొంటిది సారి దునియాలో ఏడున్నా సర్ర వైరల్ అయ్యి అంతటా వీడియోలు ఫోటోలు తిరుగుతుంటాయి. అట్లనే ఈ గణేశుడు కూడా తిరుగుతున్నాడు. ఈ ఏడాది కల్కి సినిమా కలెక్షన్ లో మోత మోగించి 1000 కోట్ల క్లబ్లకు ఎంట్రీ ఇచ్చి సౌత్ ఆడియన్స్ జబ్బలు దరుచుకుంటే గొప్పగా చెప్పుకునే తట్టు చేసింది కదా. అందుకే తమిళనాడులో కృష్ణగిరి కాడ గణేష్ మండపానే కల్కి సినిమా సెట్లు ఎక్కేసారు. కాంప్లెక్స్ లెక్కి లోపలి పోయేటట్టు తొవ్వ తయారు చేసిర్రు. కమలాసన్ చేసిన సుప్రీం యాస్కిన్ పాత్రను కూడా 1 గ్రామ్ పెట్టిర్రు. శివలింగంతో పాటుగా అశ్వత్థామను వినాయకునిగా పెట్టిరు. ఇక ఈ వీడియోలు ఇంత వెరలే వరకలా ఇదెక్కడ మాసరా మావా అనుకుంటే పరిశాన్ అవుతారు పబ్లిక్. ఒట్టిగో విగ్రహం పెట్టి ఊకోకుండా సపరేట్ సెట్ వేసి కల్కి సినిమా ప్రపంచానే కళ్ళకు గానొచ్చేటట్టు రీక్రియేట్ చేసిరటే మీరు మామూలు కాదయ్యా అనుకుంటే కామెంట్లు చేస్తున్నాడు జనాలు. కానీ నడన జరంత ఆలస్యంగా పూజ అయి ప్రసాదం పెట్టంగా చాలా ఆలస్యమైందా శంకరపుత్ర అని కూడా అడుగుతారు కావచ్చు. ఇది ఒకటే కాదు, ఆడాడైతే ఇగో ఇట్లా కల్కి సినిమాల ప్రభాస్ లెక్క కార్మీ నిలబడట్టు విగ్రహం పెట్టిరు. ఇంకో నిట్కాట సలార్ సినిమాల కాటేరమ్మ కొడుకు సీన్ తీరు ఇట్లా కత్తులు పట్టుకున్నట్టు పెట్టిరు. ఇంకో కాడిగో ఇట్లా కల్కిల కర్నూన్ గెటప్ తీరు ధనుస్సు బాణంతో నిలబెట్టిరు. మొత్తానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా మానియతోని ఈసారి గణేష్ మండపాలని కలకలాడుతున్నాయి పోరి.